చేసి పెడతారు మాయలు చేసి మంత్రం వేసి తిమ్మిడి కాస్త బొమ్మిడి చేసి మోసగాళ్ళు 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 ఎందుకు డాడీ ఆఫీస్ కి తొందరగా వచ్చేసావు? ఇవాళ రెస్ట్ తీసుకుంటే పార్టీలో ఫ్రెష్ గా ఉంటావు కదా. పార్టీయా? ఏం పార్టీ? నీ బర్త్డే పార్టీ, అప్పుడే మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. బోర్డ్ రూమ్ లో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ, లెట్స్ గో. ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. వండర్ వేర్ కి అండర్ వేర్ ని అమ్ముతున్నామా లేదా? Yes or no? Yes or no? Yes. Good. Good morning, ladies and gentlemen. Good morning, sir. Sit down. Mr. Chairman, board members andaram kalisi oka decision ki vacham. Inkekku delay cheyakunda underwear ni wonderwear ki ammeyaddam ani cheppi resolution pass chesam. Company ammeste na vaata ento ostundi. Company appulanni poga personal ga meeku 20 crore ostundi. Done. Ekkada santakam pettalo cheppandi. Daddy, em maatladutunnav? Nuvu enta kashtapadithe company ee stage ki vachindo marchipoyava? Tondarlone Ramu vallu tappakunda maatlade computer ni tayar chestaru. మీరు కూడా ఏంటి సార్, వాళ్ళెవరు పిచ్చోళ్ళు మాట్లాడే కంప్యూటర్ కనిపెడతానంటే నమ్మేసి ఇక్కడ సంతకం పెట్టండి. 20 crore వస్తే జస్ట్ మినిట్. హలో. హలో సార్, నేను జేమ్స్ అండి. ఆ చెప్పు. ఇక మిమ్మల్ని చంపడం నా వాళ్ళ కాదు సార్. ఏ పొట్టలో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మీరు చావపోతే ఇంకెలా చంపమంటారు సార్ మిమ్మల్ని? వాట్? సారీ సార్. ఒరే యూస్లెస్ ఫెలో, నాకు కావాల్సింది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు. ఎలాగైనా సరే పని పూర్తి చేసుకుని మా వాళ్ళకి ఫోన్ చేయి. ఓకే? ఓకే సార్. సంతకం ఇక్కడ పెట్టి. నేను పెట్టను. అదే సార్, ఇప్పుడే పెడతా అన్నారు. ఐ గాట్ మై ఓన్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడ సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు అంజు, ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యూర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసింది నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు, తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. అంజు, రే, నువ్వు వీడికి సాక్షివా? బోధ్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు, ఐ యామ్ సారీ అంజు. ఐ డిడ్ మీన్ టు. ఏంట్రా, ఎల్రా అంజు. అంజు ప్లీజ్ అంజు, అంజు ప్లీజ్ ఆగు. అంజు, అంజు, ఐ రియల్లీ లవ్ యూ, బట్ ఇఫ్ యూ లవ్ మీ బ్యాక్, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యా శుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికి వస్తాను, నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాఖీ కట్టించుకుంటాను. పొద్దున్నే నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను, నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారెక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి, నువ్వు కూర్చున్న తర్వాత నేను కారెక్కుత. నీ కారుకు డ్రైవర్ గానే కాదు, క్లీనర్ గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లట్టలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను, రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్ లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పల్లి తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి చలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీకప్తో నిలబడతా, నీకు నిద్ర పట్టేదాకా కాలు పెడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడ్ వస్తే నాకు తలనొప్పిగా ఉందని టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడదాం, అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను. నీకోసం నేను ఏసీకర్లు కొనలేను, ఏడంతస్తులు మేడ కట్టలేను, కానీ ప్రతిరోజు గులాబీ పూ ఇచ్చి నిన్ను గట్టిగా కగులిచ్చుకుని ఐ లవ్ యూ చెప్పగలను. Nani, I love you. I love you. I
really love you. I love you. I love you. I love you. I love you. అయిపోయాం రా. సో మాకేం తెలియదు సార్. యాక్చువల్ మేము చేయలేదు సార్. అవును సార్. నాకు తెలుసయ్యా మీరు చేయలేదని. అమ్మా అంజు, మీ నాన్నను హత్య చేసింది ఎవరో తెలిసిందమ్మా. వాడి శవం ఇవాళే రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఎవరు అంకుల్ వాడు? జాన్ అబ్రహాం. వీడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటేశ్వరులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాళ్ళని చంపించి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటాడు. మరి అంజువల్ ఫాదర్ వాడు చంపించుంటే వాడిని చంపింది ఎవరు? అసలు పార్టీలు హత్యలు చేసింది ఎవరు? మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనోడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్లతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్తో. ఓకే, నువ్వు అర్జెంట్గా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషుల్లో అయితే నేను చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేదు. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. దీంతోనా? ఎస్, ఈ పాయిజన్ ఇంజెక్షన్తోనే చంపాలి. ఓకే, చంపిన తర్వాత ఆ బాడీని ఊరు బయట ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఈ కార్డు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు. అంతేగా? ఎస్, అంతే. ఇంతకీ నేను చంపాల్సింది కూడా నిన్నేగా? ఎస్. వీళ్ళే కనిపెట్టారే నన్నే. ఎరా, అసలు ఎలా కనపడుతున్నాను రా నేను మీ అందరికీ? ప్రతివాడు రావటం, డబ్బు ఇవ్వటం, ఇంజెక్షన్ చూపించటం, నన్ను చంపు నన్ను చంపు అంటాం. అసలు నేను కిల్లర్గాడినా చిల్లర్గాడ్రా? బాగా డిసైడ్ అయ్యావుగా. ఎస్, నేను చంపాల్సింది నిన్నేగా నన్నే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.